తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలం లంకల గన్నవరంలో గోదావరిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నలుగురు మృతి చెందారు. గోదావరి నది తీరం వద్ద ఆదివారం సరదాగా గడిపేందుకు వచ్చిన గ్రామానికి చెందిన 10వ తరగతి చదువుతున్న 4 విద్యార్థులు గోదావరి నదిలోకి దిగి ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారం మేరకు విద్యార్థుల ఆచూకీ కొరకు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరి నది తీరాన బట్టలు చెప్పులు కనిపించడంతో చర్యలు వేగవంతం చేశారు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పడవలతో గోదావరి నది తీరంలో గాలింపు చర్యలు ముమ్మరం చేయమని అధికారులను ఆదేశించారు. 4 విద్యార్థులు బండారు నవీన్ కుమార్, ఎర్రంశెట్టి రత్నసాగర్, పంతాల పవన్, కండవిల్లి వినయ్గా గుర్తించారు. బట్టలు పెట్టిన ప్లేస్ కూడా ముందుకు వచ్చింది. అంటే ముందు వెళ్ళినప్పుడు పాటు సార్, మళ్ళీ రిటర్న్ అయినప్పుడు ఫోటో సార్. ఈరోజు నడిగడి గ్రామంలో జరిగిన సంఘటన దురదృష్టకరం. 4 విద్యార్థులు మరి వాళ్ళు 10th క్లాస్ పాస్ అయ్యో అనే ఉద్దేశంతో మరి కొంచెం కలవపాట్లు తీసుకొని మరి ఇక్కడ గోదావరి మధ్యలో మరి పలావ తిని వచ్చే టైంలో మరి పూటు రావటం వల్ల మరి గుర్తు తెలియక 4 కొరలు గర్రలు తీయరు. వారి కుటుంబానికి మనం సానుభూతి ప్రగాఢ తెలియజేస్తున్నాం. చాలా దురదృష్టకరం. మరి ఇటువంటి సంఘటన జరగకూడదు. మరి ఇలా వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. అదేవిధంగా మరి విద్యార్థులు అందరూ కూడా ఎవరు కూడా మరి ఈ ప్రమాదమైన ఈ గోదావరి ఒడ్లు కానీ అందరూ అంటే గోదావరి అన్నప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘటనకు వచ్చి ఏరియాకి వచ్చి మరి ఇక్కడ ఉన్న వాతావరణంలో అనుకూలం ఉంటుంది కానీ ఉద్దేశంతో సరదాగా షికారుకు తిరుగుతారు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి 4 విద్యార్థులు గల్లంతవటం దురదృష్టకరం. మరి వారి ఆచూకి మరి ఉదయం మరి ఎంఆర్ఓ గారితో మాట్లాడటం జరిగింది. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చారు. ఈ 4 ఆశకు మరి ఉదయం నుంచి వెతికి మరి వారికి మనం చేయవలసిన సపర్యలన్నీ కూడా ప్రభుత్వం పరిగమే చేసి పెడతాం. Thank you.